children, today we learn about the atomic mass of 1 to 2 elements. ee roju manamu 1 nunchi 20 moolakala yokka paramanu dravyarashulu telikaga kanukodam etla ane amshanni chuddam. prati yokka moolakanni manamu x z d ane ani suchistamu. deentlo mukhyamaina evaru z. z ne em antamu paramanu sankhya. ee paramanu sankhyalalo even sari sankhya undundi odd basis sankhya undi. ఈ సరి సంఖ్య ఉన్న మూలకం యొక్క ద్రవ్యరాశి 2n అవుతుంది zn. అలానే ఇక్కడ ఏమవుతుంది అంటే 2n + 1. ఇక్కడ n అంటే ఎవరు పరమాణు సంఖ్య 2z 2z + 1. ఫర్ సపోజ్ మనం ఏం చేద్దాము అంటే మెగ్నీషియం తీసుకుందాం. మెగ్నీషియం పరమాణు సంఖ్య ఎంత 12. దీని పరమాణు ద్రవ్యరాశి ఎంత అవుతుంది 2 12 20 20 అలానే మనం ఫాస్ఫరస్ తీసుకుంటాం. ఫాస్ఫరస్ 15. ఇది ఏ సంఖ్య? బేసి సంఖ్య. బేసి సంఖ్య అంటే ఉండాలి 2 15 + 1 అంటే ఎంత వస్తుంది 30 + 1 30. ఈ విధంగా మనం బేసి సంఖ్య పరమాణు సంఖ్య ఉంటే 2z + 1 సరి సంఖ్య ఉంటే 2z తీసుకొని ద్రవ్యరాశి సంఖ్యలను రాయొచ్చు. దీంట్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏంటి అంటే హైడ్రోజన్ 1, బెరీలియం 9, నైట్రోజన్ 14, ఆర్గాన్ 40, క్లోరిన్ 35.5 అనేవి స్పెషల్ అసెంప్షన్స్ ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. మిగతా వాటిని మనము 2z 2z + 1 తో సూచించవచ్చు. థ్యాంక్ యూ.